నమస్కారం శర్మ గారు. నమస్కారం అండి. శర్మ గారు, మనం వాస్తు వాస్తు అని చెప్పేసి అవార్డు ప్రతి చోట చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం. ఈ వాస్తు దోషం అంటే ఏంటి? అసలు వాస్తు అంటే ఏంటండి? ప్రధానంగా మంచి క్వశ్చన్ అండి ఇది. వాస్తు అనేటువంటిది ఏంటంటే, మనకు తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. అంటే మనకు భాగాలు నాలుగు: తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. ఈ నాలుగు సమాంతరంగా ఉంటాయి. మనం ఒక ఏ ఇల్లు కట్టుకున్నా మనం ఏం చేస్తాం, మొట్టమొదటి బౌండరీ కడతారు. ఈశాన్యం నుంచి ఎంట్రీ కానీ ఉత్తరం నుంచి లోపలికి తీసుకొచ్చి ఏర్పాటు చేస్తారు. మనకు తెలంగాణలో ఒక పెద్ద సామెత ఉంది, ఈశాన్యంలో గుంట, ఆగ్నేయంలో మంట, నైరుతుల పంట, వాయువులో పెంట అంటాడు. ఈ నాలుగు పాటిస్తే అది వాస్తే. ఓకే, ఏ చిన్న మేస్త్రి అయినా, పెద్ద ఇంజనీర్ వచ్చినా, ఏ పెద్ద బిల్డర్ వచ్చినా ఈ నాలుగు సూత్రాలు పాటించాలి. ఏంటి? ఈశాన్యంలో గుంట అంటే నీళ్లు, బోరు, బావి అంటాడు. ఆగ్నేయంలో మంట అంటే కిచెన్లో పెట్టుకోమంటాడు. నైరుతిలో పంట లేక యజమాని ఉండమంటాడు. వాయువులో పెంట అంటాడు. చిల్డ్రన్స్కు బెడ్రూమ్ ఇచ్చేయమంటాడు. రెండు పొడవులు, రెండు వెడల్పులు సమాంతరంగా ఉండాలి అనేది గృహం. గృహానికి ఎక్కువ శాతంగా తూర్పు సింహద్వారము, ఉత్తర సింహద్వారం పెట్టుకుంటారు. ఎందుకంటే తూర్పుకు అధిపతి సూర్యుడు, దక్షిణానికి అధిపతి యముడు, పశ్చిమానికి అధిపతి వరుణుడు, ఉత్తరానికి అధిపతి కుబేరుడు. ఎవరైనా ఉదయించే సూర్యుని చూసి ఆనందపడతాడు, సూర్యుడింటికి వచ్చి ఆరోగ్యంగా ఉంటుంది. కుబేరుడి ఇంటికి వచ్చాడు కూడా అపర కుబేరులు అయిపోతారు. అది యొక్క యమధర్మరాజు చూపు పడింది అనుకోండి, అనారోగ్యంతో మంచం మీదకి వస్తారు. పశ్చిమ దిగ్భాగం ఉంది అనుకోండి, ఇళ్ళంతా చల్లదనంగా ఉంటుంది. అందుకే మన భాగ్యనగరమే కాకుండా మన భారతదేశానికి పెద్ద వాస్తు ఉంది. మనకు గంగే చెయ్య మునే చేయవ, కృష్ణే గోదావరి, నర్మదే సింధు, కావేరి, జలేస్మిన్ సన్నిధిం కురు అంటారు. సప్త నది జల సంగమమే భారతదేశము అంటారు. చూడండి, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒక మన భారతదేశం చిత్రపటంలో చూడండి, ఒక 90 డిగ్రీస్ చక్క ఒకటే కోణంలో ఉంటాయి. అంటే అన్నీ ఒకటే పొడవులో ఉంటాయి. అంటే భారతదేశంలో అంత వాస్తు ఉండడానికి మన భారతదేశం యొక్క హిందూ ధర్మానికి ప్రతీక అని చెప్తారు. అంతటి రావణ బ్రహ్మ కూడా వాస్తు ప్రకారంగా పెద్ద శిల్పి ఆయన. ఒక చిన్న బ్రాహ్మణోత్తముడు ప్రపంచాన్ని జయించేటువంటి ఒక రాముణ్ణి ఎదిరించే స్థాయికి ఎదిగారంటే అది ఒక వాస్తు. ఈరోజు మనకు ఆర్టీసీ బస్సులో కూడా మీరు క్వశ్చన్ వేశారు కనుక, ఒక జడ్ అని ఒక లెటర్ ఉంటుంది. నిజాం పరిపాలన నుంచి వాళ్ళు వెళ్తూ వెళ్తూ హిజ్రా బేగం అనేటువంటి వారి యొక్క పేరు పెట్టుకోమని చెప్పి వాళ్ళు చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు పోతూ పోతూ భాగ్యనగరంలో మన ఉస్మానీ హాస్పిటల్ కానీ, అసెంబ్లీ కానీ, సెక్రటరీ కానీ, వాళ్ళు ఏం చేశారంటే, ఒకరు ఎవరైతే ఒక సీఎం అయ్యారో, ఒకరైతే ఒక పరిపాలించారో, తదుపరి వాళ్ళు పరిపాలించకూడదు అని చెప్పి ఆంగ్లేయులు పెట్టి వెళ్ళిపోయారు. ఆ తదుపరి చూడండి, మనకు ఎంతోమంది సీఎంలు వచ్చారు. మనకు సీనియర్ మోస్ట్ అయినటువంటి కళామాతలకి సేవ చేసినటువంటి సీనియర్ నందమూరి తారక రామారావు గారి యొక్క వారసులు తిరిగి సీఎం కాలేకపోయారు. తదుపరి జనాల మనసులో ఉండబడినటువంటి తిరుగులేనటువంటి ఒక ఆయుపట్టిన రాజశేఖర రెడ్డి కొడుకు మన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు సీఎం కాలేకపోయాడు. ఆ తదనంతరం వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు కాలేకపోయాడు. రోషే గారు, వాళ్ళ అబ్బాయి కాలేకపోయాడు. అంటే ఒక్కరు మాత్రమే ఆ పదవిని అనుసరించగలిగారు. చూడండి, ఈ విషయాన్ని కనిపెట్టినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు, మన మహారాజు గారు, మన చంద్రశేఖర్ గారు కొన్ని కొన్ని చేర్పులు, మార్పులు చేయగలిగారు కనుకనే వాళ్ళ అబ్బాయిని ఈరోజు పార్టీకి ఒక అధినాయకుడిని చేయగలిగాడు. చూడండి, వాస్తువులో ఎంత బలం ఉంది. అంటే మనకు స్వాతంత్ర 1947 వచ్చింది. ఇంతవరకు ఎంతోమంది సీఎంలు వచ్చిపోయారు. ఆ చిన్న విషయాన్ని కనిపెట్టలేకపోతే తన వారసులు రాజకీయ అరంగ్రేటం చేయగలిగారే తప్ప చరిత్ర గాంచలేకపోయారు. ఆ చిన్న విషయాన్ని కనిపెట్టాడు కనుకనే వీళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి రాజకీయ అరంగ్రేటం చేసి మహారాజును చేయగలిగాడు. ఇదండి వాస్తు అనేటువంటిది. అంటే కనుక వాస్తులో ప్రతి ఒక్క దాంట్లో ప్యూర్ సైన్స్. రెండు పొడవులు, మనం ఒక పుస్తకం అనుకుంటాం చూడండి, ముక్కోణం ఉన్న పుస్తకాన్ని కొనం, క్రాస్గా ఉండబడిన కొనం, వృత్తాకారంలో ఉండడం కొనం, ట్రయాంగిల్లో ఉండబడిన దాన్ని కొనం, డి ఆకారంలో ఉండడం వాటిని కొనం. మనకు కుడికన్ను 180 డిగ్రీస్, ఎడమకన్ను 180 డిగ్రీస్ వెళ్తే 360 డిగ్రీ కోణము. ఓకే, అంటే ఒక సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలో తిరిగి వచ్చే లోపల 360 రోజులు. అలాగా ఇంట్లో కూడా మనకు ఉదయం తూర్పు ద్వారం పెట్టుకోవడం వల్ల సూర్యకిరణాలు మన ఇంట్లో పడతాయి. ఆరోగ్యం భాస్కరాదిత్య అంటాడు. ఇంట్లోకి సూర్యకిరణాలు పడడం వల్ల ఇల్లు శుద్ధి కలిగి ఇంట్లో ఆయురారోగ్యాలుగా ఉంటాం. అలాగా ద్వారాలు కూడా 4, 8, 12
పద్నాలుగు పదహారు సరి సంఖ్యల్లో పెట్టుకుంటూ పోతుంటారు. కిటికీలు కూడా అంతే, ఎందుకంటే మూడు ఐదు ఏడు తొమ్మిది పెట్టరు, పది కూడా పెట్టరు. ఎందుకంటే వాస్తు శాస్త్రం ఉండబడినటువంటి ప్రకారంగా రెండు పడవులు రెండు వెడల్పులు ఎప్పుడైతే సమాంతరమైపోతాయో ఆ గాలి వెలుతురకు కూడా అనుకూలంగా ఉంటుంది. గృహమే కదా స్వర్గసీమ అంటాడు. అంటే గృహం అనేటువంటిది పెద్ద సువిశాలమైనది, రాగానే మనం సేద తీర్చుకోవడానికి పాకశాల అంటే వంటశాల పెద్ద ప్రయోగశాల. ఒకప్పట్లో ఏమన్నా ఇన్సిడెంట్ జరిగితే పసుపును పూసేటువంటి పరిస్థితి ఉండేది. చూడండి, పసుపు కారము ఉప్పు అనేటువంటి దశ ఔషధాలు కలిగినటువంటి కేంద్రము అది ఆగ్నేయంలోనే ఉండాలి. నైరుతిలో పూర్వకాలంలో మనకు వడ్లు గోధుమలు అలాంటి పెద్ద పెద్దగా పండేవి, అలా బరువైన వస్తువులు పెట్టుకుని ఇప్పుడు అలా కుదరదు కనుక బీరువాలు కానీ యజమాని దాంట్లో నిద్రించడం జరుగుతుంది. వాయువ్యంలో పిల్లలను పడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యే ముఖ్యే సరస్వతి అన్నారు, గాలి కనపడుతుందా అంటే కనపడదు, వినిపింప చేస్తుంది. అంటే పిల్లలకు ఆ రూమ్ ఇవ్వడం వలన అపూర్వమైనటువంటి సంగీత సాహిత్య సకల కార్యక్రమంలో వాళ్ళు విజయం చెందుతారు అని చెప్తున్నారు. ఇదే వాస్తు. వాస్తుని ఎవరైతే పాటిస్తారో చరిత్ర వాళ్ళదవుతుంది. వాస్తుని ఎవరైతే పాటించలేదో మధ్యమంలోనే ఉంటారు. చరిత్ర కావాలి అంటే వాస్తును పాటించాలి. వద్దనుకున్నామా ఎలాగన్నా ఒకటే, ఇదండి పరిస్థితి. మరి వీధిపోటు అంటుంటారు కదా, అవునండి. అంటే అసలు అంటే ఏంటండి, అంటే దానివల్ల కలిగే కష్టాలు నష్టాలు ఏంటి? ప్రధానంగా మనకు తూర్పు ద్వారం ఉందనుకుందాం. మనకు తూర్పు ద్వారం ఉన్నప్పుడు ఆ ఈశాన్యం నుంచి ఆగ్నేయానికి ఇంటి ముందర ఒక బాట ఉంటుంది. రోడ్డు కన్నా గృహం ఎప్పుడు కూడా ఎత్తులో ఉండి తీరాలి. రోడ్డు పోటు అంటారు, అంటే గృహం తగ్గులో ఉండి వీధి ఎత్తులో ఉండకూడదు. అదొక రకమైన వ్యవహారం. ఎందుకంటే ప్రతి సంవత్సరానికి మూడేళ్ళకు ఒకసారి ఈ గవర్నమెంట్ వాళ్ళు రోడ్డు పెంచుతూ తీసుకొస్తారు. గృహం తగ్గులో ఉందనుకోండి వాళ్ళకు పెద్దగా అభివృద్ధి, ఎందుకంటే వర్షాకాలం వస్తే ఆ రోడ్డు మీద ఉన్న నీళ్ళలో ఇంట్లోకి వస్తాయి. అలాంటి పోటు అంటారు. అదే కాకుండా అది ఒక ఎల్ షేప్లో ఎప్పుడైతే ఉంటుందో రోడ్డును, ఎందుకంటే ఒక 50 ఇండ్లు 60 ఇండ్లు అన్ని కొన్ని ప్లాట్స్ అయిన తర్వాత దాన్ని ఎల్ షేప్లో వై షేప్లో తీసుకోవాల్సిందే. తీసుకున్నప్పుడు ఈశాన్యంలో వీధి పోటు ఉంది. ఓకే, ఆ ఇంట్లో అంటే చాలామంది చెప్తారు అన్ని పోట్ల కన్నా ఈశాన్య వీధి పోటు మంచిది అంటారు. కానీ అంగవైకల్యం కలిగిన వ్యక్తి బార్డర్లో ఒక జవాన్గా ఎలా పనికిరాడో, అంగవైకల్యం కలిగిన వ్యక్తి ఒక పోలీస్ ఆఫీసర్గా ఎలా పనికిరాడో, ఏ పోటు ఉండబడినటువంటి గృహం కూడా నివాసానికి యోగ్యం కాదు అని చెప్పి వాస్తు శాస్త్రం చెప్తుంది. అందుకే కొనేటప్పుడే అన్నీ చూసుకొని కొనండి అని చెప్పారు. అలాగా వీశాన్యంలో వీధిపోటు ఉండడం వలన వాళ్ళ పూర్వీకుల యొక్క ఆశీస్సులు ఉండవు, అంటే గతించడం వల్ల దైవ సమానులు కనుక. ఓకే, ఆగ్నేయ వీధిపోటు ఉంది ఎక్కువ శాతంగా ఇంట్లో మెంటల్గా డిజార్వ్ అవ్వడం, అంటే మెంటల్గా హ్యాండిక్యాప్ అవ్వడం, ఇంట్లో విద్యుత్ ఘాతంతో కానీ ఆ మంటల ద్వారా కానీ సూసైడ్ చేసుకోవడం, అనేక ఇబ్బందులు చాలా చాలా జరుగుతాయి. చాలా చాలా గృహాల్లో చూడండి, ఇంట్లో ఒక అగ్ని ప్రమాదం జరిగిందని కానీ ఆ ఇంట్లో సూసైడ్ చేసుకున్నటువంటి విధానాన్ని మనం గమనించినట్లయితే ఆ ఇంటికి ఆగ్నేయ వీధిపోటు పడుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహమే లేదు. చాలా చాలా మన హైదరాబాద్లో మనం గమనిస్తూనే ఉన్నాం. ఆ విధంగా దక్షిణం వీధిపోటు ఉంది, ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒక అనారోగ్యం. నైరుతికి వీధిపోటు ఉంది, అప్పులు చేయడమే తప్ప అప్పులని తీర్చలే. ఓకే, ఆ విధంగా పశ్చిమంలో వీధిపోటు ఉంది, సంతానం కలగదు. ఎన్ని కోట్లు సంపాదించడం ఉపయోగం ఉంది సంతానం లేకపోతే? స్త్రీకి స్త్రీమాతకు పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అంటారు. అయితే పశ్చిమ దిగ్భాగంలో చాలామంది ఉండడానికి సంతానం కలగకపోవడం కలగ ఇబ్బందులు గతంలో కొన్ని ఉన్నాయి. సంతానం కలిగిన వాళ్ళు అందులోకి వస్తే ఇలాంటి ఇబ్బంది ఉండదు. లేకుంటే పిల్లల తల్లిదండ్రుల మాట వినకపోవడం, ఆస్తుల కోసం గొడవలు అవ్వడం. వాయువ్యం వీధిపోటు, అయ్యా ఏక్ నెంబర్ బేటాక దశ నెంబర్ అన్నట్టుగా ఒకరు చెప్తే ఒకరు వినరు. అంటే ముఖ్యే ముఖ్యే సరస్వతి, ఏ తండ్రి అయినా పిల్లల క్షేమాన్ని గురించే ఆలోచన చేస్తారు. కానీ పిల్లలు తండ్రి మాట పిల్లలు లేకపోతే గృహమే కదా నరకసీమ అవుతుంది. ఉత్తరం వీధిపోటు ఉంది, ధనం ఇంట్లోకి రాదు. అందుకనే వీధిపోటు అనేటువంటిది 8 భాగాలుగా 4 ప్రధానంగా ఉంటాయి. కనుక ఏ వీధిపోటు ఉన్నా గృహము నివాసానికి యోగ్యం కాదు అని చెప్పి ఈ ఒక వాస్తు శాస్త్రం చెప్పింది. అదే కాదు, చాలామంది ఏం చెప్తారంటే మన భాగ్యనగరానికి వాస్తే లేదు, ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంట్లోనే ఉండొచ్చు, చాలామందికి స్వగృహాలు లేవు, రెంటెడ్ ఇల్లే కదా అని చెప్తారు.
రెంటెడ్ ఇల్లు అయినా అయిందైనా మనం దాంట్లో కొన్ని రోజులు వంట వండుకోవాల్సిందే, దాంట్లో నిద్రించాల్సిందే, దాంట్లో విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశ సకల కార్యక్రమాలు చేయాల్సిందే. కనుక దయచేసి వాస్తు దోషం లేకుండా వీధిపోటు లేని గృహాల్లో ఉండండి. 10 కాలాల పాటు మీరు ప్రశాంతంగా ఉండండి. భావితరాలకు మీ పిల్లలకు మీరు ఆదర్శంగా ఉండడానికి వాస్తుశాస్త్రం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి చెప్తుందండి. అది పరిస్థితి. థ్యాంక్ యూ సార్. ధన్యవాదములు.